Thank you.
ఉద్యమకారులని అదేవిధంగా 2009లో తొలి అమరుడు శ్రీకాంతాచారి తండ్రిని సన్మానించుకునే కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. దయచేసి కార్యకర్తలంతా కూడా ఈ మీటింగ్ ప్రాంగణానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇటు పెద్దలు అక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఇక్కడ రావాల్సిందిగా విజ్ఞప్తి. సన్మాన కార్యక్రమం సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యాలయం ప్రారంభమైనది. దయచేసి సన్మాన కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభమైంది. దయచేసి రావాల్సిందిగా విజ్ఞప్తి. గారు మాజీ మంత్రి వర్యులు షబీర్ అలీ గారి చేత వారికి వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉన్నది. మొదటగా డాక్టర్ కారంపుడి సత్యనారాయణ రాజు 1969లో జైలుకు వెళ్ళినటువంటి ఉద్యమకారుల గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గంగారాం గారిని ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకు. కారంపుడి సత్యనారాయణ రాజు గారు ఇచ్చేశారు శాలువాలు. శాలువా బొకే. సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ కోసం కొట్లాడినటువంటి తొలితరం ఉద్యమకారులు వీళ్ళంతా. వీళ్ళు 69లో ఏ మీడియా లేనటువంటి సమయంలో, ఎటువంటి సమాచార ప్రసార మాధ్యమాలు అందుబాటు లేని సమయంలో ఉద్యమం చేసినటువంటి వీరులు వీళ్ళు. వీళ్ళలో ఇప్పుడు చాలా మంది చనిపోయారు, కొద్ది మంది మాత్రమే జీవించి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో నెల, 2 నెలలు, 3 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించి తెలంగాణ కోసం కొట్లాడటం జరిగింది. వారిని గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారు తన కార్యాలయం ప్రారంభం రోజున సోనియా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని ఇట్లాంటి ఉద్యమకారులను సన్మానించాలని చెప్పేసి వారిని ఆహ్వానించడం జరిగింది. దయచేసి అడ్డుదలగండి కొంచెం. ఇక్కడ మాజీ ఎంపీ విశ్వేశ్వరరావు వేదికపై రావాలి. విక్రమ్ గారు, మాజీ మంత్రి వర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా వేదికపై రావాలి. విక్రమ్ చెప్పాలి కొంచెం అడ్డు తప్పుకోవాల్సిందిగా, వెనక్కి రావాల్సిందిగా. ఉద్యమకారులు వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళు వచ్చేటట్టు దారి వదలవలసిందిగా విజ్ఞప్తి. దారి విడవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా 2009లో తొలి అమరుడు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటాచారి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంకటాచారి గారిని సోనియా గాంధీ గారు స్వయాన పార్లమెంట్ లో పిలిచి కన్నీళ్లు తన కొడుకు చనిపోయినందుకు చెలించి సోనియా గాంధీ గారు బయటకు వచ్చి వెంకటాచారి గారిని ఆ రోజు అభినందించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వారిని సన్మానించడానికి ఇక్కడికి ఆహ్వానించడం, వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. తోట గోపయ్య గారు 69 ఉద్యమకారులు. ఏలిపాటి రామరెడ్డి గారు 69 ఉద్యమకారులు. అదేవిధంగా చక్రాల నరసింహారెడ్డి గారు 69 ఉద్యమకారులు. కొంచెం మీరు చందుల కృష్ణమూర్తి గారు 69 ఉద్యమకారులు. శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి గారు, చందుల కృష్ణమూర్తి గారు, సత్యనారాయణ గారు, డాక్టర్ బి సత్యనారాయణ గారు, వెంకట్రావు గారు వచ్చేశారు, కాసోజు వెంకటాచారి గారు వచ్చేశారు. సన్మాన కార్యక్రమం మాజీ మంత్రి వర్యులు మరి షబీర్ మొహమ్మద్ షబీర్ అలీ గారిచే ఈ 69 ఉద్యమకారులని సన్మానించే కార్యక్రమం మొదలు కాబోతుంది. సోనియా గాంధీ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమం 69లో ఉద్యమం చేసి నెలల నెలలు తేలపాలైనటువంటి ఉద్యమకారులని సన్మాన కార్యక్రమం జరుగుతుంది. తొలుత సత్యనారాయణ రాజు గారికి సన్మానం. కొంచెం సత్యనారాయణ గారికి సన్మానం జరిగింది శాలువాతో.
ఓకే అరవై తొమ్మిది ఉద్యమకారుడు సత్యనారాయణ గారిని సన్మానించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మరియు షబ్బీర్ అలీ గారు సన్మానించారు. అదేవిధంగా తోట గోపయ్య గారు నెక్స్ట్. తోట గోపయ్య గారు వీరు వరంగల్ జిల్లా నుంచి ఇక్కడ రావడం జరిగింది. అరవై తొమ్మిది ఉద్యమకారులు తోట గోపయ్య గారు సన్మానించడం జరిగింది. ఏలేపాటి తోట గోపయ్య గారిని సన్మానిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు. 69లో వీరు జైలు జీవితం అనుభవించినటువంటి ఉద్యమకారులు. వారికి ఏదో రేవంత్ రెడ్డి గారికి తోట గోపయ్య గారు ఆయుర్వేద మొక్కల్ని అందించడం జరిగింది. షబ్బీర్ అలీ గారికి అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి గారికి 69 ఉద్యమకారులు ఆయుర్వేద మొక్కల్ని బహుకరించడం జరిగింది. ఏలేపాటి రామరెడ్డి గారు జనగామ నుంచి వచ్చారు. ఏలపాటి రామరెడ్డి గారు 69 ఉద్యమకారులు. చక్రాల నరసింహారెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా నుంచి రావడం జరిగింది. చక్రాల నరసింహారెడ్డి గారు 69 ఉద్యమకారులు. అదేవిధంగా చందుల కృష్ణమూర్తి గారు వరంగల్ జిల్లా నుంచి రావడం జరిగింది. బి సత్యనారాయణ గారు జనగామ నుంచి రావడం జరిగింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారద గారిచే సన్మాన కార్యక్రమం చేయించారు రేవంత్ రెడ్డి గారు. సత్యనారాయణ గారు జనగామ జిల్లా 69 ఉద్యమకారులు. శ్రీకాంతాచార్య గారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోదు శ్రీకాంతాచారి తండ్రి కాసోదు వెంకటాచారి గారు. వీరిని సోనియా గాంధీ గారే స్వయంగా పార్లమెంట్ లో ఉద్యమ సమయంలో అభినందించడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తన నూతన కార్యాలయంలో రేవంత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు వారిని శాలువాతో పుష్పమాలతో సన్మానించడం జరిగింది. మీరంతా దయచేసి ఉద్యమకారులంతా ఆఫీస్ రూమ్ లో కూర్చోవలసిన కోరుతున్నాం. కొంచెం అయిపోయినా వెంకట్రావు గారు ఉద్యమకారులు వారిని రేవంత్ రెడ్డి గారు సన్మానించడం జరుగుతుంది. ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమంలో వీరు 1970లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమకర్త వెంకట్రావు గారిని సన్మానించడం జరిగింది. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.